ఏసు అంటున్నాడు చూడండి, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను. ఏసుక్రీస్తు అంటే ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే సాత్వికుడు దీన మనసు. ఈ టైటిల్ పెట్టి తీయాలంటే దీన మనసు కలిగిన వాడు ఏసుక్రీస్తు అండి. మీరు దీన మనసు అన్న వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడుగా, దీన మనసు అన్న వస్త్రాన్ని అలంకరించుకోండి ధరించుకోండి అన్నాడు కదా. ఆ దీన మనసు అన్నది మొట్టమొదటిగా ఎవరిలో చూస్తున్నాం మనం? యేసు, నా యేసు దీనుడు, దీన మనసు కలిగిన వాడు ఆయన, సాత్వికుడు ఆయన, మిక్కిలి సాత్వికుడు ఆయన. నిజంగండి, ఎంత గొప్ప సాత్వికుడు, ఎంత మంచి దీన మనసు కలిగిన వాడు నా యేసు అంటే. ఆయన గురించి రాయబడిన మాట అపొస్తల కార్యాల గ్రంథం 8:32 చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 8:32 చూడండి ఏమంటున్నాడు. అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన అంటే యేసుక్రీస్తు గొర్రెవలే వదకు తేబడను. అంత దీనత్వం చూపించాడు ఆయన ఈ లోకంలో. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఈ గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనముగా ఉండినో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయనకున్న దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు. చూసారండి, నా యేసు దీనుడు సాత్వికుడు, నా యేసు దీన మనసున్నవాడు, గొర్రె వల్ల మౌన వహించిన వాడు, గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాడి ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉందో అంత మౌన వహించాడు ఆయన. పిలాతు ముందు ప్రవేశపెడితే నా యేసుని అంటున్నాడు, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే, అయితే నీ రాజ్యం ఏది, నీ రాజ్యం ఏది, నీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారే వీళ్ళు, నువ్వు ఒక్కదానికైనా స్పందించక మాట్లాడకపోతే ఎలా, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను తప్పిస్తాను, తప్పించే అధికారం నాకుంది అని అంటే మౌనంగా ఉన్నాడు ఆయన. అనుభవించటానికి శిక్ష, గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉందో, బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు గొర్రె పిల్ల ఏ విధంగా అయితే మౌనం వహిస్తుందో పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు. నేను శిక్షను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని. ఆ రోజే ఒకవేళ ఆయన వాదించుకుంటే, ఆయన వాదించలేక కాదు, ఆ రోజే రాజు ముందు వారు చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ మాట్లాడితే ఆ రోజు ఆయనకి శిక్ష తప్పించబడేది. కానీ లోక కళ్యాణం కోసం ఆయన అక్కడ మౌనం వహించాలి. లోక కళ్యాణం కోసం, లోకం కాపాడబడాలంటే ఆయన శిక్షను అనుభవించాలి. గొర్రెవల మౌనం వహించాడు. వదక తీసుకుపోతుంటే గొర్రె ఏం చేస్తుంటది, ఏమి చేయలేదు, అలాగే వెళ్ళిపోయాడు ఆయన. అంత మిక్కిలి సాత్వికుడు, అంత దీనత్వం కలిగిన వాడు నా యేసు. అందుకే అంటున్నాడు 29:11-29 ఏమంటున్నాడు, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎత్తు మీరు నేర్చుకుని నా దగ్గర నేర్చుకోండి. మీరు నేను ఎంత దీనం కలిగిన వాడనో, ఎంత సాత్వికుడనో మీరు నా దగ్గర కూర్చొని నేర్చుకోండి అంటున్నాడండి యేసుక్రీస్తు. నిజంగా ఆయన జీవితాన్ని చూసినప్పుడు దీనత్వం, దీనానికి దీనత్వానికి మారుపేరు, నిలువెత్తు రూపం మన యేసుగా కనపడుతున్నాడు. ఆలోచించండి, ఎంత మంచివాడు, ఎంత దీనం కలిగిన వాడు. అదే క్యారెక్టర్ నీకు నాకు మనందరికీ ఉండాలని పరలోకులన్న తండ్రి కోరుకుంటున్నాడు. ఏ రోజు గర్వ మాటలు మాట్లాడద్దు, ఏ రోజు అహంకారంతో కూడిన మాటలు మాట్లాడద్దు, ఏ రోజు ఎవరిని తృణీకరించకూడదు. అదే దీన మనసు అంటే, అదే దీన మనసు అంటే. ఆలోచించండి ప్రియులారా, ఏమండి, నా యేసు దీనం కలిగి